సో వివేక కేసులో సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒకటి చిన్నది ఇచ్చింది ఈరోజు, అంటే ఇంకొంచెం పొడిగించింది, దీంట్లో టైం అయినది. సో మోస్ట్లీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అవినాష్ రెడ్డి మ్యాక్సిమం ఇంకా అరెస్టే 100% అని గట్టిగా గుది చెప్తున్నారు, ఏమంటారు? యాక్చువల్గా దీని పూర్వాపరాలు చూస్తే మొన్న లాస్ట్ ఫ్రైడే సునీత ఒక పిటిషన్ ఇస్తుంది. అదేంటే హైకోర్టులు ముందస్తు బెయిల్ మీద, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే 25 వరకు అవినాష్ని అరెస్ట్ చేయొద్దండి, రోజు అతను సిబిఐ ఎన్క్వైరీకి వస్తాడు, 25న మేము మళ్ళీ విచారిస్తాం, అంతవరకు మీరు అరెస్ట్ చేయొద్దని ఒక విషయం చెప్పింది. రెండో విషయం, అవినాష్ రెడ్డికి మీరు లిఖితపూర్వకంగా రాసి కానీ లేదా ప్రింటౌట్ కానీ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఆయన కూడా అలాగే దానికి ఆన్సర్లు ఇస్తాడు అనేది ఒకటి చెప్పింది. ఇది ప్రధానంగా చెప్పింది. అట్లాగే ఆడియో వీడియో రికార్డ్ చేయండి, ఒక అడ్వకేట్ సమక్షంలో ఆయన విచారించండి అనేది చెప్పింది. దీని మీద సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది, దాంతోపాటు సిబిఐ కూడా వాదనలు వినిపించింది. సునీత తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లుత్ర ఆయన వాదనలు వినిపించాడు. అవినాష్ తరపున ముహుల్ రోద్గి అన్న ఒక సీనియర్ అడ్వకేటు, తర్వాత రంజిత్ కుమార్, వీళ్ళిద్దరూ వాదనలు వినిపించారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, మొన్ననే ఫ్రైడేనే చాలా సీరియస్గా రియాక్ట్ అయింది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మీద. ఇది అసలు దారుణం అని, ఎటువంటి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది. అప్పుడు రంజిత్ కుమార్, మేము కూడా వాదనలు వినిపించాలి కదా, మాకు టైం ఇవ్వండి అని అడిగితే మండేకి పోస్ట్పోన్ చేసి అర్లీగా 9:15 అంతా విచారిస్తామని చెప్పింది. అయితే వార్తలు ఈరోజు ఏమైనా వచ్చాయంటే, బయటికి సుప్రీంకోర్టులో ఒక 5 మంది న్యాయమూర్తులకి కరోనా వచ్చింది కాబట్టి దీన్ని ఫ్రైడేకి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. బట్ ఆ వార్తలని నిరాధారమని ఇంతకుముందు జడ్జిమెంట్ ద్వారా తేలింది. ఎందుకంటే సుదీర్ఘ వాదనలు జరిగాయన్నమాట ఇప్పుడు ఈరోజు మార్నింగ్. అంటే ఈ మధ్యకాలంలో చీఫ్ జస్టిస్ ఇంత టైం పెట్టి ఈ ఏ కేసును కూడా విచారించలేదు గత కొన్ని రోజుల్లో. ఇది ఎక్కువ టైం పెట్టి ఆయన మొత్తం స్టడీ చేసి ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ కూడా దాదాపు 2 పేజీలు ఉంది. ఒక 15-20 మినిట్స్ ఆయన డిక్టేట్ చేశాడు ఆర్డర్ను కూడా. ఆర్డర్లో కూడా క్రానాలజికల్ ఆర్డర్, సిబిఐ అనుకో ఈ కేసు జరిగినప్పటి నుంచి, హత్య జరిగిన నుంచి ఇప్పటి వరకు జరిగిన క్రానాలజికల్ ఆర్డర్లో విషయాలను పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ముందుగా మనం వాదనలు కానీ చూస్తే ప్రధానంగా సిద్ధార్థ లూత్ర వాదనలు ఏంటంటే, ఇది విచారణ దశలోకి ఇంకా వెళ్ళలేదు, దర్యాప్తు దశలో ఉంది, కానీ హైకోర్టు విచారణ దశలో ఉన్నట్టుగా ప్రవర్తించింది. హైకోర్టు దర్యాప్తు దశలో ఉన్న కేసులో సిబిఐకి ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి తన దర్యాప్తును ముగించాలంటే. ఎందుకంటే సుప్రీంకోర్టు 30 ఏప్రిల్ గడువు పెట్టింది కాబట్టి సిబిఐకి ఫుల్ ఫ్రీడమ్ లేకపోతే సిబిఐ ముందుకు వెళ్ళలేదు. సిబిఐని అడ్డుకునే విధంగా హైకోర్టు ప్రవర్తిస్తుంది, ఇది సరైంది కాదు అనేది వాళ్ళ వాదన ప్రధానంగా. ఆ వాదనతో ఏకీభవించింది సుప్రీంకోర్టు. అయితే ముహుల్ రోహత్కి ఏం చెప్పాడంటే, ఇప్పటికే 7 సార్లు అవినాష్ రెడ్డి సిబిఐ ఎన్క్వైరీకి వెళ్ళారు, ఆయన ఎప్పుడు పిలిచినా వెళ్తున్నారు, ఆయన ఒక పబ్లిక్ సర్వెంటు ఎంపీ, ఆయన న్యాయాన్ని ఉల్లంఘించేవాడు కాదు, సిబిఐ ఎన్క్వైరీకి ఆయన అటెండ్ అవుతున్నారు, ఆల్రెడీ 7 రోజులు ఆయన్ని ఇప్పటికి సిబిఐ విచారించింది, సో ఆయన్ని అరెస్ట్ చేసే అవసరం లేదు అనేది, అంటే సిబిఐ దర్యాప్తుకి ఏ రకమైన ఆటంకము లేదు అనేది ఆయన చెప్పారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు కన్విన్స్ కాల. తర్వాత రంజిత్ కుమార్ కూడా అవినాష్ రెడ్డి తరపున వాదనలు వినిపించారు, అయినప్పటికీ కూడా కన్విన్స్ కాకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సెట్ అసైడ్ అంటాం, అంటే పక్కన పెట్టేశారు, అంటే రద్దు అయిపోయినట్టుగా. అయితే ఇప్పుడు ఈరోజు మీరు ఇస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు కనీసం ఈ ముందస్తు బెయిల్ మీద హైకోర్టులో వాదనలు పూర్తయ్యే వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని సిబిఐకి ఉత్తర్వులు ఇవ్వండి అని అవినాష్ రెడ్డి తరపున 2 అడ్వకేట్లు కూడా సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేశారు. దానికి సుప్రీంకోర్టు, మీరెందుకు అసలు అలా ఆలోచిస్తున్నారు,
సిబిఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేసి ఉండేది కదా, మీరెందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? మేము అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము. అరెస్ట్ చేయాలనుకుంటే అది ఇంతకుముందే కూడా చేసి ఉండేది. సిబిఐ పద్ధతిగానే ఎంక్వైరీ చేస్తుంది, సంయమనంతోనే సిబిఐ పనిచేస్తుంది. కాబట్టి మేము ఆ ఉత్తర్వులు ఇవ్వలేము, అతను అరెస్ట్ చేయొద్దని సిబిఐకి చెప్పలేము. అయితే ముందస్తు బెయిల్ మీద హైకోర్టులో మీ వాదనలు మీరు వినిపించుకోండి అంటే ఒక దశలో మోహన్ రోజుకి అయితే మేము ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఉపసంహరించుకుంటా ఉన్నాడు, అది మీ ఇష్టం. ముందస్తు బెయిల్ మీద వాదనలు మీరు వినిపించుకోవచ్చు హైకోర్టులో, అది యాజ్ ఇట్ ఈజ్గా నడుస్తుంది. మొన్న ఇచ్చిన పారాగ్రాఫ్ 18లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ప్రధానంగా ఈ క్వశ్చన్స్ని రిటర్న్గా చూపించడం అనేది దాన్ని గట్టిగా వ్యతిరేకించింది. అట్లాగే సిబిఐ ఎన్క్వైరీని అడ్డుకున్న విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఫైనల్గా ఇది అవినాష్ రెడ్డికి ఇబ్బంది కలిగించే తీర్పు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐకి ఎటువంటి అడ్డంకులు లేవు, అది ఏ నిమిషంలో అయినా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణలోనే ఈరోజు కూడా అటెండ్ అయ్యాడు కాబట్టి ఈరోజు ఈవినింగ్ లోపల అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది ఒక వాదన. ఇప్పటి వరకు కేసులో ఈ షెమిమ్ ఎంట్రీ తర్వాత అవినాష్ తప్పేం లేదు, కేసు తారుమారు చేసిన వాళ్ళు చాలామంది మధ్యలో ఉన్నారని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు సిబిఐ అవినాష్ని అరెస్ట్ చేసి ఏ నేరం మోపుతారు? అరెస్ట్ చేస్తే మోపేది కాదు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే అరెస్ట్ చేయడం ద్వారా అవినాష్ నేరస్తుడు అనేది ప్రపంచానికి చాటి చెప్పడం ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ సిబిఐ దర్యాప్తుకి అరెస్ట్కి ఏమి సంబంధం లేదు. అరెస్టు చేయకపోయినా సిబిఐ దర్యాప్తు ముందుకెళ్తుంది. అంటే ఈ మొన్నటి నుంచి మనం చర్చించుకుంటుండేది ఏంది, ఈ కేసు రాజకీయంగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తే మొత్తం తెలుగుదేశం మీడియా అంతా కూడా ఏం ప్రచారం చేస్తుందంటే ఇతనికి శిక్ష పడిపోయినట్టుగా ప్రచారం చేస్తుంది. అరెస్ట్ అవ్వడం అంటేనే ఇప్పుడు జగన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, జగన్ 16 నెలలు శిక్ష పడి కాదు కదా ఉనింది, అతను ఒక అండర్ ట్రైలర్గా ఉన్నాడు, నిందితుడిగా ఉన్నాడు, కానీ అతను దోషిలాగే చెబుతున్నారు. అంటే ఒకసారి జైలుకి వెళ్తే అతన్ని దోషిలాగా, ఇతను జగన్ అనే కాదు తెలుగుదేశంలో వెళ్ళినా వైసీపీ మీడియా అలాగే ప్రచారం చేస్తుంది. ఇక్కడ రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఈ కేసును ట్రై చేస్తున్నారు కాబట్టి సునీత కూడా ఆ రకంగానే పనిచేస్తుంది. నిజానికి సునీత సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళింది? దర్యాప్తు ఆగిపోలేదు కదా, దర్యాప్తు కొనసాగుతూ ఉంది, అతను విచారణకు హాజరవుతున్నాడు. కానీ సునీతకు కూడా ఏంటంటే ఎట్లయినా ఇతను అరెస్ట్ చేయించాలి అనే పట్టుదలే కనబడుతుంది మనకి, అదర్వైజ్ ఇంకేం లేదు రీజన్. ఇక్కడ అరెస్ట్ అయినా కాకపోయినా దర్యాప్తు ముందుకు పోతుంది, దర్యాప్తుని ఇప్పుడు అతను అడ్డుకుంటుంటే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే 2 ఛార్జ్షీట్లలో కూడా ఇతను పేరు పెట్టలేదు, ఇప్పుడే పెట్టారు. అయినప్పటికీ అతను విచారణకు హాజరవుతున్నాడు. కాకపోతే అతను భయం ఎందుకు పిటిషన్లు వేస్తున్నాడంటే తన విచారణలో అతను ఓరల్గా అడిగి ప్రశ్నలు అవి తను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి రాసుకొని అలాంటిది ప్రమాదం ఉంటుంది కాబట్టి అతను ఫండమెంటల్ రైట్, నేను చెప్పేదాన్ని రికార్డ్ చేయండి అని అడిగేది ఫండమెంటల్ రైట్, అది అడిగాడు కోర్టుని. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అతన్ని ఏ రకంగా అరెస్ట్ చేయించాలి అనేది వైసీపీ యాంటీగా ఉన్న వర్గం బలంగా ట్రై చేస్తుంది. సో అది దానివల్ల ఇప్పుడు దర్యాప్తుకి ఇది ప్రభావితం చూపదు. యాక్చువల్గా అరెస్ట్ అయినా ఇప్పుడు అరెస్ట్ అవుతాడు, రేపు మళ్ళీ కోర్టుకే అడగాలి వాళ్ళు, మళ్ళీ ఏమని మాకు మళ్ళీ కస్టడీకి వేయండి ఇంకా విచారించాలని, అంత తప్ప ఏముంటుంది, అతను జైల్లో ఉంటాడు అంతకంటే ఏం లేదు, మళ్ళీ అతను బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా పెద్ద చేంజ్ ఏం లేదు. దీనివల్ల ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి పోతే ప్రత్యర్థులు ఆనందించి ప్రత్యర్థులు వీళ్ళ నేరస్తులు జైలుకి వెళ్ళారు చూడండి అని ప్రచారం చేయడానికి. కానీ అరెస్ట్ చేయాలంటే ఇది ఎంపీ కాబట్టి నెక్స్ట్ స్పీకర్ ఇది కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సిబిఐ బృందం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు సరే అరెస్ట్ అయ్యాడు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు, తర్వాత అయినా ఈయన నిందితుడు కాదు అంటే ఇంకా సింపతి పెరిగే అవకాశం కూడా ఉంటుందిగా. ఉంటుంది, కానీ ఇక్కడ ఎట్లుంటుందంటే సింపతి ఒక పక్క పెరుగుతుంటే వీళ్ళు ఏం చేయాలి, మేనేజ్ చేసుకున్నారు బయటకు వస్తే మేనేజ్ ఎట్లుంటుంది అంటే అండి, అరెస్ట్ అయితే ఒక వెర్షన్ రెడీగా ఉంటుంది, అరెస్ట్ కాకపోతే ఒక వెర్షన్ ఉంటుంది, రేపు ఈయనకి శిక్ష పడితే ఒక వెర్షన్ ఉంటుంది, శిక్ష పడకపోతే చూసారా వాళ్ళ వాళ్ళ పలుకుబడి చూసారా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ పలుకుబడి ఎంత ఉంది. మొన్ననే సుప్రీంకోర్టు మొన్న 30th లోపల విచారించండి సిబిఐ ఆఫీసును మార్చండి అంటే
ఇదే రఘురామకృష్ణరాజు, ఇదే మీడియా సుప్రీంకోర్టుని నిందిస్తూ, సుప్రీంకోర్టుకి దురుద్దేశాలు ఆరోపిస్తూ చర్చలు పెట్టారు. ఓపెన్గా ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి అవన్నీ. ఈవెన్ దస్తగిరి కూడా ప్రెస్ మీట్లో సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేశారు వీళ్ళని చెప్పాడు. అలా బరి తగ్గించి ఓపెన్ అయిపోయారు. ఇప్పుడు కోర్టుల పట్ల ఎవరికి ఏమి భయం లేదు. ఓపెన్గానే కోర్టులను కూడా విచారి, వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే, లేదంటే వాళ్ళకి అనుకూలంగా లేకపోతే కోర్టులను కూడా దుర్భాషలాడడం అది వైసీపీ గతంలో చాలా చేసింది, ఇప్పుడు తెలుగుదేశం చేస్తుంది. ఇది చట్టపరంగా నేరమే కదా? నేరమే, కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలామంది ఓవర్ ఓపెన్గానే రోడ్డు లోడ్ ఎత్తు రమణ అనేది పెట్టారు కదా. సో అప్పుడు రమణ గారిని, చీఫ్ జస్టిస్ రమణ గారి మీద విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అంతే. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ అతీతం కాదు. అందరూ కూడా న్యాయ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించారు. కొన్నిసార్లు న్యాయ వ్యవస్థలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయం కూడా జనంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ఇక్కడ అన్నీ రాజకీయాలే, రాజకీయాలకు అతీతంగా ఏది నడవట్లేదు, ఏ వ్యవస్థ నడవట్లేదు.